ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ నోటిఫికేషన్ పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ వస్తుంది ప్రముఖ సంస్థ వంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు సో ఫస్ట్ వచ్చేసి అమెజాన్ కంపెనీలో ఈ యొక్క రోల్కి వచ్చేసి వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ వచ్చేసి మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వన్స్ ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫుల్ టైమ్ జాబ్ కింద వచ్చేసి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సో ఈ యొక్క వీడియోలు వచ్చేసి ఈ యొక్క అమెజాన్ కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇంటర్న్ అనే రోల్ కోసం దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం సో ఈ యొక్క జాబ్ వచ్చేసి మనకి అమెజాన్ కెరీర్ పోర్టల్ నుండి అయితే రావడం అయితే జరిగింది సో ఆ యొక్క లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడ నుండి మీరు ఈజీగా ఈ యొక్క అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సో హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్ అయితే చేస్తున్నాం సో తప్పనిసరిగా అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి సో మనకి అమెజాన్ కంపెనీ నుండి ఫైనాన్షియల్ ఎనలిస్ట్ ఇంటర్నే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో ఈయూస్ బేస్డ్ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ ఈ కామర్స్ కంపెనీలో వచ్చేసి మనకి ఇక జాబ్స్ అనేది కూడా హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో దీనికి సంబంధించిన జాబ్ డిఫికేషన్ విషయానికి వస్తే బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ యూజింగ్ డేటా టు ఫ్లూయెన్స్ బిజినెస్ డిసిషన్ తర్వాత పర్సూయింగ్ సీఏ అదేవిధంగా క్లియర్ ఐపీసీఈసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట సో అవైలబుల్ టు ఇంటర్న్ విత్ నైన్ టు ఎయిటీన్ మంత్స్ వరకు అయితే వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్న్షిప్లో మీకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క నైన్ టు ఎయిటీన్ మంత్స్ ఇంటర్న్షిప్లో వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫర్ మంత్ అయితే ట్రైనింగ్లోనే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే శాలరీ అనేది కూడా ఒక స్టైఫెండ్ రూపంలో అయితే పే చేయడం అయితే జరుగుతుంది దీనికి వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి దాంతోపాటు మనకి హై అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ది ఇండస్ట్రీ తర్వాత మనకి మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అనిటికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అదేవిధంగా మనకి ప్రొఫెషన్స్ ఇన్ ఎంఎస్ ఎంఎస్కి ఎక్సెల్లో అదేవిధంగా అకౌంటింగ్ ప్రిన్సిపుల్లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఈ యొక్క జాబ్కి స్టైఫెంట్ విషయానికి వస్తే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే వీళ్ళు పే చేస్తున్నారనమాట వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉన్న ఈ యొక్క అమెజాన్ క్యాంపస్లో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది అకామిడేషన్ వచ్చేసి అమెజాన్ ఫర్ ది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఈ యొక్క ఏరియాలో వర్క్ లొకేషన్లో అయితే వీళ్ళు అకామిడేషన్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో ఫ్లైట్ వచ్చేసి టూ అండ్ ప్రో ఫ్రమ్ బేస్ లొకేషన్ టు వర్క్ లొకేషన్ ప్రొవైడెడ్ బై అమెజాన్ కంపెనీ మనకి ఫ్లైట్ టికెట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ సెవెన్ డేస్ ఆఫ్ క్యాబ్ యూసేజ్ ఇన్ వర్క్ లొకేషన్ విల్ బీ రింబ్యూజ్డ్ అప్ టు సెవెన్ థౌసండ్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ కంపెనీ చేసిన ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ప్రజెంట్ పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకి ట్రైనింగ్ విత్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట అమెజాన్ కంపెనీలోనే ఈ రోల్కి మనకు ట్రైనింగ్ ఇస్తారు నైన్ టు ఎయిటీన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో మీకు అమెజాన్ కంపెనీ బేస్ కిందనే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ స్టైఫెండ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఫైనాన్షియల్ ఎనలిస్ట్ అనే ఫుల్ టైమ్ రోల్కి వచ్చేసి అమెజాన్లోనే మనం జాబ్ అనేది కూడా చేయొచ్చు అనమాట బెంగళూరు ఆఫీస్లో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్